హై హలో వేర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ వరల్డ్ కప్కి ఇంకొక ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 20 కంట్రీస్ ఆడుతున్నాయి. అయితే వీటిలో చాలామంది చాలా ప్లేయర్స్ ఏంటంటే ఓన్లీ ఐపీఎల్ ద్వారా మాత్రమే వాళ్ళ కోల్పోయిన ఫామ్ని వెలికి తీర్చుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక రకంగా ఎక్కువ వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్లో వీళ్ళందరినీ పించ్ హిట్టర్స్ కింద మార్చి వదిలేరు, ఫామ్లో లేని వాళ్ళందరినీ క్లాస్ ప్లేయర్స్ అందరినీ కూడా ఇప్పుడు ఫామ్లోకి తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఇండియా ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం కింద ఉండబోతుంది. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడం సుధీర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్ గారు. హాయ్ తారక్ గారు. యా, ఐపీఎల్ ఇంపాక్ట్ ఆన్ T20 వరల్డ్ కప్ అనేది ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. బేసిక్గా మొన్నటి వరకు అంటే వెస్టిండీస్ చూస్తేనేమో అసలు కనీసం క్వాలిఫై కూడా కానీ జట్టు ఈరోజు వాళ్ళ కంట్రీలో జరుగుతుంది మ్యాచ్. సో దాదాపు ఒక హాఫ్ ఇప్పుడు ఎవరైతే టీంలో ఉన్నారో దాంట్లో ఒక 5 నుంచి 6 మెంబర్స్ మన దాంట్లోనే ఐపీఎల్లోకి వచ్చి ఐపీఎల్లో ఒక డేంజరస్ ప్లేయర్స్ కింద మారిపోయారు. మరో పక్క చూస్తేనేమో ఇంగ్లాండ్ నుంచి ఒక 2-3 మనమే ఫామ్లో తీసుకొచ్చాం. ఒక పక్క నుంచి చూస్తే న్యూజిలాండ్ అలాగే ఉంది. సో ఆస్ట్రేలియాలో చెప్పక్కల, అలా చివరి వరకు అసలు అంటే ప్రతి స్పెల్లో కూడా 40-50 రన్స్ ఇచ్చే స్టార్ కూడా లాస్ట్కి వచ్చేసరికి నిప్పులు జరిగే బౌలింగ్, నిప్పులు జరిగే స్పెల్స్. ఒక పక్కన చూస్తే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కింద ఉన్న కమిన్స్ కూడా అదే పరిస్థితి. సో మరి మొత్తం అందరూ కూడా మనం అంటే ఒక రకంగా ఐపీఎల్ అనేది మంచి మజా ఇచ్చింది, అందరికీ బాగుంది. బట్ కాకపోతే ఈ ఐపీఎల్ ఎఫెక్ట్ అనేది T20 క్రికెట్లో ఎలా ఉండబోతుంది, ఇండియా ఛాన్సెస్ ఏమైనా తగ్గుతాయా దీనివల్ల? వెల్, అగైన్ యూ స్టార్టెడ్ విత్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఒకటి ఏంటంటే తారక్, మీరు అన్నట్టుగా చాలా రోజులు జరిగినటువంటి ఐపీఎల్ తర్వాత ఇమీడియట్లీ వరల్డ్ కప్ జరగడం అనేది ఐ థింక్ కొంతమంది ప్లేయర్స్కు డిసడ్వాంటేజ్గానే చెప్పారు. ఎందుకంటే చూడండి, బిగ్ వరల్డ్ కప్ కంటే ముందు మీకు ఆ వాతావరణం వేరే రకంగా ఉండాలి, ఆ ఎక్సైట్మెంట్ వేరే రకంగా ఉండాలి. ఆఫ్కోర్స్ క్రికెట్ ఎక్కడైనా ఆడినప్పుడు పాపులర్ అనేది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కాకపోతే బట్ ప్లేయర్స్కు రెస్ట్ పరంగా మీరు మాట్లాడినట్లయితే, ఎందుకంటే ఇట్ విల్ టెల్ ఆన్ ఎవ్రీబడి అండి. మీరు చిన్నగా మీరు అడిగారు కనుక, ఇప్పుడు ఇతని పేరేంది ఆవేష్ ఖాన్ ఏమన్నాడంటే ఐపీఎల్ సక్సెస్ తర్వాత, ఒకసారి రాజస్థాన్ రాయల్స్ చాలా అద్భుతంగా ఆడారు, డౌటే లేదు. అతను ఏమన్నాడంటే, నేను ఈ సంవత్సరం బెటర్గా బౌలింగ్ చేయడానికి దాని వెనకాల చాలా కృషి ఉంది అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడలేదు అతను, ఇంజరీస్ అయినాయి, తర్వాత లెంత్ లైన్లో చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. అండ్ ఈ వాజ్ వన్ ఆఫ్ ది కంటెండర్స్గా కూడా ఉన్నాడు ఐపీఎల్ సెలెక్షన్లో కూడా. సో అతడేమన్నాడంటే, ఆ 2 ఇయర్స్ కిందట ఉన్నటువంటి నేను ఇప్పటికీ నేను చాలా నేను ఆ రెస్ట్ తోటి దాంతో నేను ఒక మంచి దానిగా తయారైనాను అని చెప్పాడు. ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా చూడండి, ఇంగ్లాండ్తో జరిగినటువంటి కొన్ని టెస్ట్ మ్యాచ్లలో అతన్ని తీసుకోలేదు, తీసుకోకుండా ఐపీఎల్కు రెడీగా ఉంచారు. ఐపీఎల్ తర్వాత కూడా ఇప్పుడు మేము దానికి రెడీ అవుతున్నాడు. సో ప్రతి టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్లో ఆడడంతో ఏమవుతుందంటే అబ్సల్యూట్లీ ఆ ఫ్యాటిక్ అనేది మీకు ఇట్ విల్ టెల్ ఆన్ యూ ఒక సిట్గా. ఎందుకంటే వెంటనే ఐపీఎల్ అయిన తర్వాత యూనో 1.5 డేస్ ట్రావెల్ చేసి అమెరికాకు వెళ్ళడం, ఆ తర్వాత అమెరికాలో మ్యాచెస్ తర్వాత ఇప్పుడు వెస్టిండీస్కు ట్రావెల్ చేస్తారు. సో ఎక్కువ గ్యాప్ కూడా లేదు మీకు మ్యాచెస్ కూడా తరతరగా ఉంటుంది. సో దాని ప్రభావం డెఫినెట్లీ కొంతమంది మీద పడుతుంది, పడ్డదని కాదు. బట్ నేను అనుకుంటాను బౌలర్స్కు ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది బ్యాటర్స్ కంటే, బికాస్ 4 ఓవర్స్ అయినా కానీ బికాస్ యూ నీడ్ ఎక్స్ట్రీమ్, మీరు అన్నట్టుగా స్టార్క్ విషయం అన్నారు కదా, అది కావాలి, స్టెమినా స్ట్రెంత్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. ఐ థింక్ దాని ప్రభావం కొంచెం అయితే ఉంటుంది, ఉండదని కాదు. బట్ అగైన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్ ఎలా ఉంది అంటే ఫుట్బాల్ లాగా ఒక టోర్నమెంట్ తర్వాత ఒక టోర్నమెంట్. ఇప్పుడు చూడండి, ఫీఫా వరల్డ్ కప్ జరగడానికంటే ముందు మనం ఏం చూసాం, మనం బిగ్ లీగ్స్లో ఆడారు, ఇమీడియట్లీ దే పార్టిసిపేటెడ్ అండ్ దే హ్యాడ్ టు పర్ఫామ్, అలా తయారైపోయింది. అంటే క్రికెట్ షెడ్యూల్ కూడా చాలా మున్పట్లాగా లేదు, యూనో యూ హ్యావ్ టు ప్లే ఇమీడియట్ సిరీస్లు ఆడాల్సి ఉంది. ఇప్పుడు దీని తర్వాత ఇమీడియట్గా శ్రీలంకలో ఒక సిరీస్ ఉంది, తర్వాత మరొక సిరీస్ జింబాబ్వేలో ఉన్నట్టుంది. సో అట్లా టైట్గా ఉంది. ఇప్పుడు మనం ఇండియన్ ప్లేయర్స్ విషయం మాట్లాడుతున్నారు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ప్లేయర్స్ అంటే ఐపీఎల్లో లేరు కానీ, బట్ వాళ్ళు పిఎస్ఎల్ వాళ్ళు దాంట్లో ఆడారు, ఆ తర్వాత ఇంగ్లాండ్లో సిరీస్ ఆడి వస్తున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అందుకనే 6 రోజు ఉంటుంది. ఇప్పుడు ఇండియా రోజు ఇండియా ఐర్లాండ్ ఆడిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు 6 రోజు ఆడతారు. ఇంగ్లాండ్కి కూడా చాలా టైట్ అయిపోయింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా చాలామంది ఐపీఎల్ ఆడారు అండ్ వాళ్ళు మొదలే అనౌన్స్ చేశారు కూడా. ఎలా అంటే మిడిల్ ఐపీఎల్ తర్వాత, అంటే ఐపీఎల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టేజ్ అయిపోయిన అయిపోయిన తర్వాత క్లోజింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆడుతున్నటువంటి ప్లేయర్స్ టీము ప్లే ఆఫ్లో వెళ్ళా కానీ దే విల్ నాట్ పార్టిసిపేట్ అని చెప్పారు కూడా. అట్లాగే పంజాబ్ మ్యాచ్ తోటి మనం చూసాం కదా హైదరాబాద్లో జరిగినప్పుడు, ఎవరు ఆడారు? బేస్ట్ లేడు అందులో, శామ్ కరణ్ లేడు, తర్వాత లివింగ్స్టోన్ లేడు, తర్వాత ఓక్స్ లేడు, ఎవరు లేరు. సో రాజస్థాన్ ఆడినప్పుడు కూడా బట్లర్ లేడు. సో ఇలా జరిగింది అన్నట్టు. సో దాంతో దానికి కారణం ఏంటంటే వాళ్ళకు పాకిస్తాన్ అగిన సిరీస్ ఉండే, తర్వాత రష్ కావాల్సి వచ్చింది. సో అబ్సల్యూట్లీ తారక్, మీరు అన్నట్టుగా బిట్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్గా ఆడడంతో ఉంటుంది. బట్ ఐ థింక్ చాలామంది
యూనో ప్లేయర్స్కు రెస్ట్ ఎందుకు లభించింది అంటే ఆల్ టీమ్స్ మీకు ప్లే ఆఫ్లోకి లేవు కదా. సో మాక్సిమం టీమ్ ముంబైలో ముంబై నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు, ముంబై వాజ్ నాట్ ఇన్ ద ప్లే ఆఫ్. సో వాళ్ళకు నేను అనుకుంటాను 10-15 డేస్ ఆ రెస్పైట్ అనేది కూడా దట్ షుడ్ వర్క్అవుట్ ఫర్ దెమ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, అదే ఇంతకుముందు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే వీళ్ళు కిక్ స్టార్ట్ ఇచ్చేది అనేది వదిలేదు కదా వాళ్ళ ప్లేయర్స్కి. సో ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు ఇండియన్ టీమ్? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్. ఆ ఎఫెక్ట్ ఇండియన్ టీమ్కనే కాదు, ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, న్యూజిలాండ్ వాళ్ళు ఉన్నారు, మేబీ మీకు ఐర్లాండ్ వాళ్ళు ఎక్కువగా లేకు, ఓన్లీ జాస్ లిటిల్ ఒకలే ఉన్నాడు ఇండియా ఫస్ట్ మ్యాచ్ వాళ్ళతో ఆడుతుంది, ఈ ప్లేట్ ఫర్ గుజరాత్ టీమ్ ఆడాడు. బట్ ఫస్ట్ ఇండియా ఆడుతున్నటువంటి గ్రూప్ చూద్దాం మనం. ఇండియా ఆడుతున్నటువంటి గ్రూప్లో మీకు పాకిస్తానీస్ అయితే ఎవరు ఐపీఎల్లో లేరు, ఐర్లాండ్ నుంచి ఓన్లీ వన్ ప్లేయర్ వాజ్ లేరు, యూఎస్ నుంచి ఎవరు లేరు, కెనడా నుంచి లేరు. సో నాకేమనిపిస్తుంది అంటే గ్రూప్ నుంచి సెకండ్ స్టేజ్ సూపర్ 8లో వెళ్ళడానికి వన్ ఆఫ్ ద ఫేవరెట్స్, అన్లెస్ ఏదైనా సంథింగ్ యూనో ఏదైనా మిరకిల్స్ వర్షం కారణంగా అయితే తప్పితే, బట్ అది క్లియర్ ఫేవరెట్ ఇండియా, డౌట్ లేదు అంతే. అందులో మీరు కాదలేరు, ఎంటర్ ఇన్ ద టాప్ అయిన తర్వాత అప్పటి నుంచి మీరు అన్నట్టుగా ఒక డిఫరెంట్ టోర్నమెంట్ నేను చూస్తాం, డౌట్ లేదు. అండ్ సూపర్ 8 మ్యాచెస్ అన్ని కూడా ఎక్కడ జరుగుతాయి అంటే ఆల్ విల్ బి ఇన్ వెస్టిండీస్ అండి. ఇప్పుడు అమెరికా టోటల్గా 59 మ్యాచెస్లో 39 విల్ బి హ్యాపెనింగ్ ఇన్ వెస్టిండీస్, 16 విల్ బి హ్యాపెనింగ్ ఇన్ 3 ప్లేసెస్ ఇన్ అమెరికా, ఆషన్ వర్క్ పార్క్లో ఒకటి, తర్వాత ఫ్లోరిడా, తర్వాత టెక్సాస్లో డాలస్లో గ్రాండ్ పెరీట్ స్టేడియంలో జరుగుతాయి 16 మ్యాచ్ టుగెదర్ ఆల్. అందులో 4 మ్యాచెస్ ఇండియాకి ఆడిన తర్వాత నెక్స్ట్ మ్యాచెస్ అన్ని ఇండియా ఆడేటివన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే వెస్టిండీస్లో కూడా కపుల్ ఆఫ్ న్యూ గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇన్ ఫర్ ఇండియా ఐ థింక్ వెస్టిండీస్లో ఇండియాకు మంచి రికార్డ్ ఉందండి. ఈ ఐపీఎల్ కంటే ముందు కూడా మనం చూసాం కదా, ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు ఇండియా ప్లేడ్ ఇన్ ద వెస్టిండీస్ అండ్ జైస్వాల్ అక్కడనే తన కరియర్ స్టార్ట్ చేశాడు, కోహ్లీకి మంచి రికార్డు ఉంది, రోహిత్కు. సో ఇండియాకు ప్రతిసారి కూడా వెస్టిండీస్లో లాస్ట్ 10-15 ఇయర్స్లో వెస్టిండీస్ ఇండియాను ఓడించలేదు. అంటే ఇండియన్స్కు కండిషన్స్ అక్కడ తెలిసిపోయినాయి ఎలా ఆడితే. నేను అనుకుంటాను ఇండియా విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ అని అనిపిస్తుంది నాకు వెస్టిండీస్లో కూడా, ఇక సూపర్ 8 ఫేజ్. అబ్సల్యూట్లీ, అయితే మనం వీళ్ళ అంటే వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఫామ్లో లేని ప్లేయర్స్ ఉన్నారో ఫామ్లోకి వచ్చారో, సో మరి అది ఇండియా మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఐపీఎల్ అనేది ఒక డిఫరెంట్ టోర్నమెంట్, దాని ఫామ్ అనేది క్యారీ అవుతుంది, కాన్ఫిడెన్స్ అంటే ప్లేయర్స్ గురించి మాట్లాడడం క్యారీ అవుతుందండి. ఇప్పుడు ఇదేం ఫస్ట్ టైం అవుతలేదు కదా, మనం చూస్తున్నాం కదా 2007-08లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా యూనో ఒక ప్లేయర్ ఒక ప్లేయర్ దగ్గర స్టాండ్ అప్పుడు ఆ వీక్నెసెస్ తెలవడం, దట్ విల్ వర్క్ వర్కౌట్ అవుతుంది కాదని కాదు. బట్ మీరు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒకవేళ ఆస్ట్రేలియాతో ఆడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ థింక్ స్టార్క్ హ్యాస్ కమ్ టు నో హౌ టు బౌల్ టు ద ఇండియన్స్, ఇండియన్ కండిషన్స్లోనే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో ఐ థింక్ అతని ప్రజెంట్ ఫామ్ కానీ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది కాదని కాదు. బట్ అది సేమ్ తీసుకున్నట్లయితే ఇండియన్స్ కూడా వర్కౌట్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఇండియాకు ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు రోహిత్ శర్మతో, కొన్ని మ్యాచెస్లోనే అయితే చేస్తారు డెఫినెట్లీ. సో అతని ఐపీఎల్ కాన్ఫిడెన్స్ కూడా క్యారీ కావచ్చు, బికాస్ బ్రిలియంట్గా ఆడాడు, బ్రిలియంట్గా ఆడుతున్నాడు. T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో కూడా ఈ వాజ్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. సో అలా నేను అనుకుంటాను ఆ ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ కూడా నేను అనుకుంటా దట్ క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నో డౌట్. అది ఇట్స్ ఎ బెనిఫిట్ అండి, ఎవరికైనా బెనిఫిట్ అలా. ఓకే, మొత్తానికి అయితే అంటే ఈ ఇప్పుడు ఈ ఐపీఎల్లో మిగతా వాళ్ళకి దొరికిన కిక్ స్టార్ట్ అనేది ఇండియాకి కూడా ఒక్కొక్క రకమైన అడ్వాంటేజ్ కింద మారుతుంది, ఇండియన్ ప్లేయర్స్కి కూడా అనేది మీరు చెప్తున్నారు. డెఫినెట్లీ, బికాస్ ఐ థింక్ ఫస్ట్ ఏంటంటే సూపర్ 8 వరకు అయితే ఐ థింక్ ఛాన్సెస్ పుష్కలంగానే ఉన్నాయి, ఎందుకంటే ఓన్లీ పాకిస్తాన్ ఇస్ ద టఫెస్ట్, ఐర్లాండ్ లాంటి టీంను కూడా అంటే మనం తక్కువ అంచనా వేయలేము, మనం డిస్కస్ చేస్తాం. మీరు అన్నట్టు ఎవరిని తక్కువ అంచనా వేయలేము కానీ, బట్ ఇండియా ఇండియా అండ్ పాకిస్తాన్ ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే ఈ గ్రూప్ నుంచి ఐ థింక్ సూపర్ 8 టీమ్స్ అని అనిపిస్తుంది, బికాస్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ అడ్వాంటేజ్, ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్. ఎస్, మీరు అన్నట్టు అయితే ఇప్పుడు మొత్తానికి మీరు అన్నట్టు అడ్వాంటేజ్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే బోత్ ద టీమ్స్ ఐపీఎల్, అబ్సల్యూట్లీ. సో ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ఐపీఎల్ ఇచ్చిన పుషప్ అనేది తీసుకుని ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి, సో ఈసారి ఇండియా నాట్ ఓన్లీ సూపర్ 8, ఈసారి ఈ ట్రోఫీ లిఫ్ట్ చేయాలని అండి మనకి, ఎందుకంటే 50 ఎటు మిస్ అయింది రన్నర్అప్ కింద ఉన్నాం, ఈసారి విన్నర్ కింద నిలవాలని కోరుకుందాం. షూర్ గా విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ ఇండియా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఎవర్ అనౌన్స్.